శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న PSLV-C-39 రాకెట్ కు కౌంట్ డౌన్ ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన కౌంట్ డౌన్ 29 గంటల పాటు కొనసాగుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు నమ్మినపంటూ పీఎస్ఎల్వి వాహన నౌక ద్వారా పంపనున్న 41వ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. శ్రీహరికోట షార్ కేంద్రం 2వ లాంచ్ ప్యాడ్ నుండి PSLV-C-39 రాకెట్ ద్వారా IRSS-1H ఉపగ్రహాన్ని భూ సమస్థితి కక్షలోకి శాస్త్రవేత్తలు చేర్చనున్నారు. 1425 కేజీల బరువైన IRSS ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి చేర్చే క్రమంలో 29 గంటల రాకెట్ కౌంట్ డౌన్. అనంతరం రేపు సాయంత్రం 7 గంటలకు PSLV-C-39 రాకెట్ నింగిలోకి ఎగనుంది. కౌంట్ డౌన్ సమయంలో 4 స్టేజీల రాకెట్ కు అవసరమైన ద్రవ ఇంధనంతో పాటు ఆక్సిజన్ వంటి ఇంధనాలను రాకెట్ లో నింపనున్నారు. మాస్టర్ కంప్యూటర్స్ అనుసంధానం చేసిన రాకెట్ కు అన్ని పరీక్షలు పూర్తయిన వెంటనే ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ శ్రీహరికోటకు చేరుకోగా కీలక శాస్త్రవేత్తలు ప్రయోగ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిరీస్ లో భాగంగా ఎందో ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలోకి చేర్చనుంది. భూభాగంలోని వాహనాలు, ఓడల నియంత్రణ, విమాన రాకపోకలతో పాటు సరిహద్దులోని 1500 కిలోమీటర్ల దూరాన్ని ఏకకాలంలో గమనించేలా IRSS-1H ఉపగ్రహాన్ని రూపకల్పన చేశారు. 10 సంవత్సరాల పాటు సేవలు అందించనున్న ఉపగ్రహాన్ని గతంలో ప్రయోగించిన 7 ఉపగ్రహాలను అనుసంధానం చేసి నావిక వ్యవస్థను ఇస్రో అందుబాటులో తీసుకురానుంది. జీపీఎస్ ను పోలిన ఈ తరహా ప్రయోగం అనంతరం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన సాంకేతిక వ్యవస్థ దేశానికి సొంతం కానుంది.